మనం నాటిన మొక్క మంచిగా పెరిగి అది ఎక్కువ పువ్వులు పూయాలన్నా లేదా ఎక్కువ కాయలు కాయాలన్నా మొక్క ఎలా నాటుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మరి అదలాగో ఈ వీడియోలో చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రభావతి స్వీట్ హోమ్. జనరల్గా మనం నర్సరీ నుంచి మొక్కలు కొని తెస్తూ ఉంటాం కదా. ఇది మల్లె మొక్క, నర్సరీలో కొన్న మొక్కేనండి. అయితే ఈ మొక్కని ఎలా నాటుతున్నానో చూడండి. ఈ విధంగా నాటినట్లయితే మీకు మొక్క చాలా త్వరగా నాటుకుంటుంది, అలాగే మొక్క చాలా ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. ఫ్రూటింగ్ ఇంకా ఫ్లవరింగ్ చాలా బాగుంటాయి. ఫస్ట్ మొక్కను తెచ్చిన తర్వాత దానికి ఉన్న కవర్ని తీసేసేయాలి. ఇలాగా కట్ చేసేసి కవర్ వరకు రిమూవ్ చేసేసుకోవాలి. జనరల్గా నర్సరీస్లో ఉండే మొక్కలకి వాళ్ళు ఇచ్చే మట్టి బంకమట్టి అయి ఉంటుంది. బంకమట్టిలో మొక్కలు అంత త్వరగా పెరగవండి, వేర్లు కూడా త్వరగా ఎక్స్టెండ్ అవ్వవు. అందుకోసమని నేను చూపించినట్లు ఇలా నాటుకోండి, త్వరగా నాటుకుంటుంది, అలాగే వేర్లు కూడా త్వరగా ఎక్స్పాండ్ అవుతాయి. కట్ చేసి ఆ కవర్ని తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ మొక్కని ఇలాగే డైరెక్ట్గా కుండీలో పెట్టకూడదు. ఇక్కడ ఈ మట్టి ఉంది కదా, ఆ మట్టిని మనం రిమూవ్ చేసేస్తే మంచిది. రిమూవ్ చేసేసి మొక్కని పాట్లో పెట్టేటప్పుడు ఎప్పుడైనా పాటింగ్ మిక్సీ యూస్ చేసుకోవాలి. తర్వాత ఒక బకెట్లో వాటర్ తీసుకున్నాము. మనం ఆ మట్టిని ఈజీగా చేత్తో తీసేస్తే వేర్లు డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి రూట్స్ ఏమీ డ్యామేజ్ అవ్వకుండా మనం మట్టి వరకే రిమూవ్ చేయాలంటే ఇలాగ కొంచెం వాటర్లో ఆ మొక్కని ఉంచేస్తే మట్టి అనేది లూజ్ అయిపోతుంది. లూజ్ అయిపోయి ఈ వాటర్లో కలిసిపోతుంది. అప్పుడు రూట్స్ ఏమీ డ్యామేజ్ అవ్వకుండానే మట్టి వచ్చేస్తుంది. ఆ మట్టి మొత్తం మునిగే వరకు వాటర్ పోసుకోండి. ఒక 5 మినిట్స్ కల్లా మట్టి అంతా వచ్చేస్తుంది. రూట్స్ మాత్రం ఇలా ఉంటాయి చూడండి, నీట్గా వచ్చేసింది. రూట్స్ ఏమీ డ్యామేజ్ అవ్వకుండా మట్టి వరకు రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు ఈ మొక్కని ఎలా నాటుకోవాలో చూద్దాం. దీనికి సరిపడా ఒక కంటైనర్ తీసుకోవాలి. ఈ కుండీ కొంచెం మీడియం సైజ్ కుండీ అండి. దీనికి డ్రైనేజ్ హోల్స్ ఉన్నాయి. ప్రతి కుండీకి కంపల్సరీగా డ్రైనేజ్ హోల్స్ ఉండాలి, లేకపోతే మొక్క రూట్ అనేది పాడైపోతుంది. తర్వాత హోల్స్ మీద ఇలాగా చిన్న రాయి ముక్కలు పెట్టాలి. ఎందుకంటే మట్టితో ఆ హోల్స్ పూడెక్కకుండా ఉండాలంటే ఇలా అడ్డుగా రాళ్ళు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దీంట్లో మనం మొక్క నాటడానికి కావాల్సిన పాటింగ్ మిక్స్ తీసుకుంటున్నాము. ఎర్ర మట్టి అయినా తీసుకోవచ్చు, నల్ల మట్టి అయినా తీసుకోవచ్చు. ఇక్కడ ఎర్రమట్టి తీసుకున్నాను నేను. ఈ ఎర్ర మట్టిని 60% తీసుకోవాలి. సరే, మట్టి తీసుకున్న తర్వాత దీంట్లో ఏమైనా పెద్ద పెద్ద మట్టి గడ్డలు ఉంటే కనుక వాటిని ఇలాగా బ్రేక్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో కోకో పీటు అలాగే వర్మి కంపోస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అయితే కోకో పీటు వర్మి కంపోస్ట్ నేను రెండు మిక్స్ చేసి ఉంచాను ఆల్రెడీ. వర్మి కంపోస్ట్ 25% తీసుకోవాలి. కోకో పీట్ 10% తీసుకోవాలి. ఈ రెండు తీసుకొని అలాగే కొంచెం నీమ్ కేక్ కూడా యాడ్ చేసుకోవాలి, అంటే నీమ్ పౌడర్. ఇది కూడా మనకి నర్సరీలో దొరుకుతుందండి. నీమ్ పౌడర్ లేకపోతే వేపాకులు ఎండుటాకులు కలుపుకోవచ్చు. ఒక గుప్పెడు ఎండుటాకులు కలుపుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకొంచెం మట్టి కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇదే కంటైనర్లో మిక్స్ చేసుకోవచ్చు. మిక్స్ చేయడానికి ఈజీగా లేకపోతే ఒక పెద్ద కంటైనర్ తీసుకొని వెడల్పుగా ఉండేది దాంట్లో మిక్స్ చేసుకొని తర్వాత ఈ కుండీలో వేసుకోవాలి. మనం వేసిన కోకో పీటు, వర్మి కంపోస్ట్, ఇంకా మట్టి, నీమ్ కేక్ ఇవన్నీ సమపాళ్ళల్లో మిక్స్ అయ్యేటట్లు చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనం కుండీలో మట్టి వేసేటప్పుడు కూడా అంచుల వరకు వేయకుండా అండి, కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి. తర్వాత మనం ఏమైనా ఎరువు వేసినా నీళ్లు పోసినా అవి పొంగిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మనం మట్టిని పక్కకు అనుకొని మొక్కను నాటుకుందాం. మొక్క వేర్లు ఎంతవరకు అయితే ఉన్నాయో అంతవరకు గుంట తీసుకొని దాంట్లో
ముక్కను పెట్టుకోవాలి. వేర్ల వరకు మునిగేటట్లు పెట్టుకోవాలి లోపలికి. ఇది సరిపోలేదు, ఇంకొంచెం తీసుకొని పెట్టుకుంటున్నాం. వేర్ల వరకు లోపలికి ఉండేటట్లు పెట్టుకొని తర్వాత దీన్ని మట్టితో కప్పేసుకోవాలి. ఒకసారి మట్టితో కప్పిన తర్వాత చుట్టూ గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు వాటర్ ఎయిర్ బబుల్స్ ఏమన్నా ఉంటే అవన్నీ రిమూవ్ అయిపోతాయి. మట్టి అలా గట్టిగా నొక్కటం వల్ల మొక్క త్వరగా నాటుకుంటుంది. మొక్కను పెట్టిన తర్వాత వేర్లు తరిసేటట్లు నీళ్లు పోయాలి. అప్పుడు ఈ మట్టి లూజ్గా ఉండి వేర్లు కూడా తడుస్తాయి కాబట్టి త్వరగా మొక్క నాటుకుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా గనక మీరు మొక్క నాటుకుంటే అది ఏమీ రూట్స్ డ్యామేజ్ అవ్వవో, అలాగే త్వరగా ఎక్స్పాండ్ అయ్యి మొక్క కూడా మంచిగా పెరుగుతుంది. ఇంకా ఇందులో వేసిన కోకో పీటు, వర్మి కంపోస్ట్ వల్ల మొక్కలకి బలాన్ని చేకూరి కుండీలో కూడా పెంచిన మొక్కలకి కాయలు కానీ పువ్వులు కానీ బాగా కాస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అప్కమింగ్ వీడియోస్ కోసం ప్రభాతి స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.